మీ ఫేస్బుక్ అకౌంట్ కూడా లాక్ పడింది, ఓన్లీ ఫోన్ నెంబర్ మాత్రమే లింక్ అయింది అంటే ఎలా రికవర్ చేసుకోవాలనేది ఈ వీడియోలో మీరు క్లియర్ గా చూడొచ్చు. నా పేరు కుమారి అండి. నా ఫేస్బుక్ అకౌంట్ గత రోజులుగా లాక్ అయిపోయింది. అయితే నేను చాలా రోజులుగా ట్రై చేశాను కానీ ఫలితం దక్కలేదు. యూట్యూబ్లో ఎస్ఆర్ క్రియేట్స్ డాట్ వాళ్ళకి కాంటాక్ట్ అయ్యాను. వాళ్ళు నా బాధ అర్థం చేసుకొని నా ఫోన్ నెంబర్తో రికవర్ చేశారు నా అకౌంట్ని. కాబట్టి నా తరపు నుండి ఎస్ఆర్ క్రియేట్స్ డాట్ వాళ్ళకి లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఫస్ట్ మనం వీళ్ళ అకౌంట్ లాగినప్పుడు నేమ్ ప్రొఫైల్ ఫోటో అనేది క్లియర్గా చూసుకోండి. అలాగే వీళ్ళ అకౌంట్ అన్లాక్ ఆప్షన్ కూడా అబ్జర్వ్ చేయండి. కన్ఫర్మ్ యువర్ ఐడెంటిటీ ట్రిక్ చేసిన తర్వాత మనం అకౌంట్ మళ్ళీ మనం లాగిన్ అయ్యాము. ఇక్కడ కూడా మీరు డీటెయిల్స్ క్లియర్గా చూడండి. ఇప్పుడు మనకి అకౌంట్ అన్లాక్ ఆప్షన్ చూడండి. గెట్ కూడా యువర్ ఫోన్ అనే ఆప్షన్ మనకి వచ్చేసింది. కన్ఫర్మ్ యువర్ ఐడెంటిటీ నుంచి వెళ్ళి మనకి గెట్ కూడా ఫోన్. సో మీరు స్టార్టింగ్ విన్నారు కదా, ఈ ఫేస్బుక్ అకౌంట్కి కేవలం ఫోన్ నెంబర్ మాత్రమే లింక్ అయింది. ఆ లింక్ అయిన ఫోన్ నెంబర్కి గెట్ కూడా ఆప్షన్ అనేది వచ్చేసింది. రావడమే కాదు, మనం పర్ఫెక్ట్గా మళ్ళీ మిస్టేక్ ఏలాంటిది లేకుండా మళ్ళీ అకౌంట్ ప్రాబ్లంలో పడకుండా సింపుల్గా మనం అకౌంట్ అనేది అన్లాక్ చేస్తున్నాం. ఆ ప్రాసెస్ కూడా ఏమైనా అప్డేట్ అయిందా అనేది మీకు తెలియాలి. మీరు అకౌంట్ అన్లాక్ చేసుకునేటప్పుడు ఇలాంటి ఆప్షన్స్ ఏమైనా వస్తే ఏం సెలెక్ట్ చేసుకోవాలి అనేది మీకు కన్ఫ్యూజ్గా ఉంది అంటే ఖచ్చితంగా మీరు వీడియోని స్కిప్ చేయకుండా ఈ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేయండి. ఇక్కడ గెట్ కోడ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసినాక అక్కడ చూపిస్తున్న ఫోన్ నెంబర్కి కోడ్ వస్తుంది. ఆ కోడ్ మీరు కాపీ చేసుకొని యథావిధిగా మళ్ళీ అకౌంట్ దగ్గరకు వచ్చి ఇక్కడ మీకు ఎంటర్ కోడ్ అనే ఆప్షన్ చూపిస్తూ ఒక చిన్న బాక్స్ కనిపిస్తుంది కదా, అక్కడ మీరు కాపీ చేసుకున్న మీ కోడ్ని ఇక్కడ ఎంటర్ చేయాలి. సో మనం కొంచెం చేంజ్ అయినాం కాబట్టి ఇక్కడ మనకి ఆ సైట్ అనేది లోడ్ అవుతుంది. మీరు ఎక్కడికి వెళ్ళరు కాబట్టి మీకు లోడ్ కాదు. మీరు కోడ్ ఎంటర్ చేసిన తర్వాత కింద సబ్మిట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయగానే చూడండి నెక్స్ట్ స్టెప్ టు అన్లాక్ యువర్ అకౌంట్. మీరు క్లియర్గా గుర్తుపెట్టుకోండి, ఫేస్బుక్ అకౌంట్ అన్లాక్ అవుతుంది అన్నప్పుడు ఫోన్ నెంబర్కి కోడ్ వచ్చే దగ్గర మనకి నెంబర్కి కేవలం 6 లెటర్స్తో మాత్రమే వస్తుంది. కాబట్టి లెటర్స్ అనేది క్లియర్గా చూసి ఎంటర్ చేయండి. తర్వాత సెక్యూర్ యువర్ లాగిన్ డీటెయిల్స్ అని చూపిస్తుంది. ఇక్కడ మనకి ఏమీ కూడా కనిపించట్లేదు కాబట్టి డూ నాట్ రిమూవ్ ఎనీథింగ్ అని మాత్రమే క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ మధ్యలో ఏదైనా క్లిక్ కానిది ఏమైనా అయింది అని అంటే ఉన్న అకౌంట్కి లింక్ అయిన డీటెయిల్ కూడా రిమూవ్ అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి అలాంటివి మీరు సెలెక్ట్ చేసుకోవద్దు. తర్వాత క్రియేట్ ఏ న్యూ పాస్వర్డ్ ఉంటుంది. ఒక పాస్వర్డ్ అనేది స్ట్రాంగ్గా క్రియేట్ చేసుకొని కింద సేవ్ చేంజెస్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకోగానే మనకి పైన చూడండి మనకి లోడింగ్ టైమ్స్ అవన్నీ కూడా క్లియర్గా చూపిస్తున్నాయి. మీరు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు క్లియర్గా చూసిల్లు అంటే మీ అకౌంట్ కూడా ఓన్లీ ఫోన్ నెంబర్ మాత్రమే లింక్ అయింది, మీకు అకౌంట్ రికవరీ కావట్లేదు అని అంటే మీరు సింపుల్గా ఈజీగా అన్లాక్ చేసుకోవచ్చు. అది మీరే చేసుకోవచ్చు, వేరే వాళ్ళని అడగకుండా కూడా. ఇక్కడ యూ హ్యావ్ అన్లాక్డ్ యువర్ అకౌంట్ అనే దగ్గర మీరు ప్రొఫైల్ ఫోటో కూడా క్లియర్గా చూసుకోవచ్చు. కింద రివ్యూ రీసెంట్లీ యాక్టివిటీ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయగానే లెట్ సెక్యూర్ యువర్ అకౌంట్ అనే పేజ్ మనకి ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ కింద మీరు గెట్ స్టార్టెడ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. చేసుకోగానే మనకి అకౌంట్లో ఉన్న నేము, డేట్ ఆఫ్ బర్త్, అలాగే యూజర్ నేము, కామెంట్స్ ఇలాంటి ప్రతి ఒక్కటి కూడా మనకి చెకింగ్ జరుగుతూ ఉంటాయి. అంటే అవి ఏమైనా చేంజెస్ చేసిలా లేదంటే ఇంతకుముందుకి ఎలా ఉన్నాయో ఇప్పుడు కూడా అలానే ఉన్నాయా లేవా అనేది చూస్తుంది. అక్కడ ఎలాంటి ప్రాబ్లం లేదు, అన్నీ క్లియర్గా ఉన్నాయి అని అంటే వెంటనే ఓపెన్ అవ్వడానికి ఆప్షన్ ఇస్తుంది. ఏమైనా తేడా జరిగినాయి అంటే మాత్రం అకౌంట్ని సెక్యూర్ చేసుకోండి అని చూపిస్తుంది. అలా మనం ఆ స్టెప్స్ కనుక కంప్లీట్ చేసినామంటే అకౌంట్ ఓపెన్ అయిపోతుంది. సో ఇలాంటి ప్రాసెస్ మీరు చేసేటప్పుడు ఫోన్ స్విచ్ ఆఫ్ అవ్వడము లేదంటే నార్మల్ కాల్స్ వచ్చినప్పుడు దాన్ని అలో చేయడం మాత్రం చేయకండి. అలా చేస్తే ఇది మిడిల్లో స్టక్ అయిపోయి మళ్ళీ యథావిధిగా స్టార్టింగ్ లాక్ ప్రాబ్లం దగ్గరికి వెళ్ళిపోతుంది. అప్పుడు అన్లాక్ ఆప్షన్ మనం కన్ఫామ్గా మళ్ళీ గెట్ కూడా ఆప్షనే ఉంటుంది అని అయితే చెప్పలేము. చాలామందికి అయితే అలా ప్రాబ్లం వచ్చిన వాళ్ళకి మళ్ళీ యథావిధిగా స్టార్టింగ్ వాళ్ళు ఏ ప్రాబ్లంతో అయితే సఫర్ అవుతూ ఉన్నారో అదే ప్రాబ్లమ్స్ మళ్ళీ రివ్యూలు అవుతున్నాయి. కాబట్టి మీరు ఈ మిడిల్లో మాత్రం అలాంటి మిస్టేక్స్ చేయకుండా కంటిన్యూషన్లో రండి. సో మీకు ఇలా నా అయితే ఓపెన్ కాదు, డైరెక్ట్గా మీరు గో టు న్యూస్ ఫీడ్ అని క్లిక్ చేయగానే మీకు ఇలా ఓపెన్ అయిపోతుంది. సో నేను యాప్స్ ఇవన్నీ కూడా ఊకే పదే పదే అవి ఇవి వెళ్తూ ఉంటాయి కాబట్టి నాకు ఇలా మిస్యూజ్ అవుతుంది. సో మీకు డైరెక్ట్గా ఓపెన్ అయిపోతుంది. ఇలా ఓపెన్ అయినప్పుడు వెంటనే లాగౌట్ కాకుండా ప్రతి ఆప్షన్ మీకు క్లియర్గా లోడ్ అవుతుందా లేదా అనేది కూడా మీకు చెక్ చేసుకోండి. ఇక్కడ మీరు ఇప్పుడు అకౌంట్ టోటల్గా ఓపెన్ అయిన తర్వాత పైన టైం ఎంత అవుతుంది, అలాగే నేమ్ ప్రొఫైల్ ఫోటో అనేది మీరు క్లియర్గా చూసుకోండి. ఇలా మీరు వేరే ఫోన్లో కనుక అకౌంట్ లాగిన్ అయ్యి అన్లాక్ అయింది అన్నప్పుడు వెంటనే లాగిన్ లాగౌట్ కాకుండా ప్రతి ఒక్క ఆప్షన్స్ మంచిగా లోడ్ అవుతున్నాయా లేవా అనేది క్లియర్గా మనకి పైన ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయి ఆప్షన్స్ అన్నీ కూడా చూసుకోవాలి. చూసుకున్న తర్వాతనే మీరు ఈ ఫోన్లో కాదు అకౌంట్ యూజ్ చేసేది అన్నప్పుడు మీరు ఇక్కడ లాగౌట్ అయిపోండి. లాగౌట్ అయిపోవడమే కాదు, లాగౌట్
అయిన తర్వాత ఇక్కడ డివైస్లో కూడా అకౌంట్ చూపిస్తుంది సేవ్ అయ్యి అది ఫేస్బుక్ యాప్ అయినా బ్రౌజర్ అయినా చూపిస్తుంది అక్కడ రిమూవ్ చేసి అకౌంట్ అనేది మీరు లాగిన్ అయితే మీకు ఎలాంటి ప్రాబ్లం అనేది రాదు సో మరి ఓన్లీ ఫోన్ నెంబర్ మాత్రమే లింక్ అప్ అయింది అన్నప్పుడు గెట్ కూడా ఫోన్ అనే ఆప్షన్ అవ్వడానికి చేయాల్సిన ట్రిక్ ఏంటి అనేది మీకు క్లియర్గా అర్థమయ్యేలాగా నెక్స్ట్ వీడియో నేను చూపిస్తాను కాబట్టి వీడియోని మిస్ కాకుండా ఉండాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి